వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను రీనా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్రమ అరెస్టులను ఆపి అరెస్ట్ చేసిన జన సైనికులను వెంటనే విడుదల చేయాలి. అరకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు స్వాగతం పలకటానికి లక్షలాది మంది కార్యకర్తలు విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకోగా అక్కడ జనసందోహాన్ని చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం జనసేన పార్టీ నాయకులను అక్రమ అరెస్టులు చేస్తుందని మండిపడ్డారు. ఎంతో మంది ఉత్తరాంధ్ర ప్రజలు జనవాణి కార్యక్రమం ద్వారా తమ సమస్యలను చెప్పుకోవటానికి వస్తే ప్రజల యొక్క గొంతును వినిపించకుండా చేయటం వైసీపీ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన చర్య అని అన్నారు. తక్షణమే వైసీపీ ప్రభుత్వ అక్రమ అరెస్టులను ఆపి అరెస్టు చేసిన జన సైనికులను విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అరకు పార్లమెంటు అధికార ప్రతినిధి మాదాల శ్రీరామ్, అరకు నియోజకవర్గం నాయకుడు బంగారు రామ్దాస్, లక్ష్మణ్ రావు, కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీరాములు, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి వస్తుంటే విశాఖపట్నం విమానాశ్రయంలో లక్షలాది మంది కార్యకర్తలు వస్తే కోడికత్తి డ్రామా ఆడినట్టు మొన్న వైసీపీ కార్యకర్తలే ఆ డ్రామాలాడి అనవసరమైనటువంటి మా జనసేన నాయకులను కేసులు పెట్టి అరెస్టులు చేయడం సరైన పద్ధతి కాదు. వైసీపీ పార్టీ మా అధినేత ర్యాలీకి విశాఖపట్నంలో కరెంటు తీయడం, రకరకాలుగా హింసించడం జరిగింది. ఈ సందర్భంగా మేము అరకు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున తెలియజేసేది ఏంటంటే, మీ అరాచకాలు ఇకపై ఆపండి, రాష్ట్రంలో మీ అవినీతి కూరుకుపోయింది. నా పేరు బంగారు రామ్దాస్, అరకు జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడిని. ఈరోజు అరకు జనసేన నుంచి మేము వైసీపీ ప్రభుత్వానికి వెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర పర్యటన భాగంగా ఈరోజు జరుగుతున్నటువంటి చిచ్చువేసను బట్టి చూస్తే వైసీపీ ప్రభుత్వం భయపడిందని ఈ సందర్భంలో మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వము చేస్తున్నటువంటి అరాచకాలను ఎక్కడైతే పవన్ కళ్యాణ్ ఎత్తి చూపిస్తారన్న భయం ఆందోళనతో పాటు ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుల్ని నవ హోటల్ నుంచి బయట రాకుండా చేస్తున్నటువంటి సందర్భాలు.